హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చైద్ద ఛానల్ ఈరోజు మనం పచ్చీస్ల నోము అష్టచెమ్మల నోము ఇంకా కచ్చకాయ డబ్బాల నోము గురించి తెలుసుకుంటున్నాం పచ్చీస్లు ఇలా పెద్ద పెద్ద పూసలతో అల్లుకోవచ్చు చిన్న చిన్న పూసలతో అల్లుకోవచ్చు ఇంకా క్లాత్తో కూడా కుట్టుకోవచ్చు దీనికి పదహారు కాయలు ఏడు గవ్వలు పడతాయి ఆడుకోవడానికి కాయిన్స్ అల్లుకున్నా పర్వాలేదు ఇలా ప్లాస్టిక్వి కొనుక్కొచ్చుకుంటే కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు అలా కొనుక్కొచ్చుకున్నా కూడా ఏం కాదు ఇలా గబల్ కూడా తెచ్చుకోవాలి అల్లుకుంటే అల్లుకోవచ్చు కాయిన్స్ ఇక్కడ సైడ్ చూస్తున్నారో అవి నేను అల్లుకున్నవి ఆ తర్వాత కొనుక్కున్నవి కూడా ఉన్నాయి మనం ఎలాగైనా తెచ్చుకోవచ్చు క్లాత్తో కుట్టినవి అయితే తొందరగా అవుతాయి ఇలా పూసలతో అల్లుకోవడం అంటే ముందుగానే ప్రిపరేషన్ చేసుకోవాలి అది దీనికోసం బాక్సులు తెచ్చుకున్న పర్వాలేదు లేదంటే నార్మల్ కవర్స్లో పెట్టుకుని నమ్ముకోవచ్చు ఇలా పూసలతో అష్ట చెమ్మలు కూడా చేసుకోవచ్చు చిన్న చిన్నగా చేసుకోవచ్చు పెద్ద పెద్దగా చేసుకోవచ్చు పిల్లలు ఆడుకోవడానికైనా మనం ఆడుకోవడానికైనా చాలా బాగుంటాయి ఇలా అల్లుకుంటే పచ్చీసులైనా అష్ట చెమ్మలైనా పదమూడు సెట్లు చేసుకొని నమ్ముకోవాలి అష్ట చెమ్మకి పదహారు కాయలు నాలుగు గబలు పడతాయి నెక్స్ట్ వచ్చేసి కచ్చకాయ డబ్బాల నోము ఇది ఎలా చేసుకోవాలి అంటే క్రిస్టల్ పూసలు ఉంటాయి కదా వాటిని బాక్స్ షేపుల్లో అల్లుకోవాలి అలా ఐదు కాయిన్స్ లాగా అల్లుకున్న తర్వాత వాటిని డబ్బాల్లో పెట్టుకొని నోముకోవాలి ఒక్కో డబ్బాలో ఐదు ఐదు కచ్చకాయలు ఇవి కూడా పదమూడు సెట్లు తయారు చేసుకోవాలి పదమూడు డబ్బాలు ఒక్కొక్క డబ్బాలో ఐదు ఐదు కచ్చకాయలు సందర్భాన్ని బట్టి వ్రతకథలు మంగళహారతి పాటలు మంచి మంచి రెసిపీస్ ఇంకా ఎన్నో వీడియోస్ పెడుతూ ఉంటాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్